విజయనగరం శృంగవరపు కోటలో బీజేపీ నాయకులు భారతదేశ ప్రధానిగా రెండవసారి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డి సూర్యారావు ఆధ్వర్యంలో గాంధీజీకి మరియు అంబేద్కర్కి పూలమాలలు వేశారు। ఈ సందర్భంగా సూర్యారావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ మరియు బాబా సాహెబ్ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు జాతి గౌరవాన్ని తెచ్చి ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన నరేంద్ర మోదీ వారి అడుగుజాడలలో ప్రజలలో చిరస్థాయిగా నిలిచారు। పేద ప్రజలకు కావాల్సిన అన్ని అవసరాలను తీర్చి ముస్లింలకు ట్రిపుల్ తలాక్ రద్దు చేసి ఇలా ఎన్నో మంచి పనులను చేసిన ప్రధాని మోదీని కొనియాడారు। ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు దాసరథి, మండల అధ్యక్షులు గనివాడ బంగారు నాయుడు, బీజేపీ నాయకులు మోపాడ కృష్ణ పాల్గొన్నారు। మనం ఉన్న ఇప్పుడు పరిస్థితుల్లో కోవిడ్-19 ఈ మహమ్మారి నుండి కాపాడడానికి మన ప్రధానమంత్రి గారు ధైర్యంగా ఈ లాక్డౌన్ ప్రకటించి చాలా డేరింగ్ స్టెప్ తీసుకున్నారనే చెప్పాలి। ఎందుకంటే మనం ఎదురుగా ఉన్న అమెరికాను చూస్తే ఈరోజు అతలాకుతలమైపోయింది, అలాగే చైనా కానీ ఏదైనా చూస్తే అతలాకుతలం అయిపోయి వాళ్ళు ఏం చేయలేదో వచ్చిన పరిస్థితుల్లో మన ప్రధానమంత్రి గారు ఈ లాక్డౌన్ ప్రకటించడం వల్ల మనల్ని చూసి మిగతా దేశాలు కూడా ఈ లాక్డౌన్లో పయనించడం, వాళ్ళు మనల్ని పూర్తిగా తీసుకొని మనం చేసే కార్యక్రమాన్ని అక్కడ ఆయా దేశాల్లో కూడా వాళ్ళు పాటిస్తున్నారు। ఇలాగే మన ప్రధానమంత్రి గారు అన్ని వర్గాలకి ఇబ్బంది లేకుండా ఈ కరోనా టైంలో 20 లక్షల కోట్లు ప్యాకేజీని ప్రకటించి బడుగు బలహీన వర్గాలకు, చిన్న చిన్న పారిశ్రామికవేత్తలకు, చిన్న చిన్న పరిశ్రమలు చేసుకున్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి, కూలి పనులు చేసుకున్న వాళ్ళకి, వలస కార్మికులకి అందరికీ కలిపి ఈ కష్టకాలంలో చేదోడు వాదోడుగా ఉండాలని వారు ఈ 20 లక్షల కోట్ల రూపాయలని ప్యాకేజీ ప్రకటించడం జరిగింది। అలాగే ప్రతి ఒక్కరికి కూడా జన్ధన్ ఖాతాలో 500 రూపాయలు చొప్పున ప్రతి నెల వేయటం, ప్రతి నెల గ్యాస్ను ఉచితంగా ఇవ్వడం, మరి ఈ పేద ప్రజలకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా మన ప్రధానమంత్రి గారు ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది।